తెలంగాణ జాతిపిత బంగారు తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 21 మందికి నిరుపేదలకు తన పావని కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇప్పటి వేలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసిన నేడు ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా రాత్రంతా శ్రమించి 21 మందికి ఆపరేషన్లు చేశామన్నారు రాత్రి మొదలుపెట్టి 21 ఆపరేషన్లు చేశాం ఇవాళ పొద్దుగాల చూసాం అందరికి కూడా సుపచ్చేసింది మరి ఈ రకంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఈరోజు కేసీఆర్ గారి పుట్టినదిన సందర్భంగా చేయడం జరిగింది మా చంద్ర గారి పుట్టుకు మేము తప్పనిసరి మందేసుకుంటాం స్పిరిట్ అని మీకు ఉండే వాటి సపోర్ట్ చేసుకోవాలి ఓర్లు ఉండద్దు మిగతా మాకేసిన పండబెట్టేయాలి స్పిరిట్ పండబెట్టేయాలి రోజు 7 సార్లు అయ్యారు పెట్టాలి చూసుకోవచ్చు కానీ 10 రోజులు తర్వాత స్నానం చేయదు ఇందుకని స్నానట్గా కాదు ఆపరేషన్ ఏక్ దిన్ ఆమ్ రట్లేతే మరొక చాలీస్ దిన్ నిబాన ఆరు వారాలు అయ్యారు మీ నాన్న ఉంటాడో వాళ్ళకు చెప్పాలి మేము చెప్పినది ఒకటి నాకు అంటే మేము చెప్పినంత పోతాను కావాలంటే మన ఏం పని నెల నెల ఎందుకంటే పొంగల రంగ పొచ్చడి దుమ్ము ఉంటుంది అది వాడుతుంది నువ్వు ఇంత నాశనం గౌడు పెట్టుకోవాలి దుమ్ము వాడద్దు బయటకే పోతే గోదా గుడ్డ చేయాలి పోవద్దు రెండో చుక్కేస్తే ఏం కాదు కానీ కారిపోతుంది ఒక చుక్క కట్టే ఉండదు కంట్లే ఇప్పుడు వేసే చూసారు కదా మళ్ళీ వెంటనే ముద్ద పెట్టాలి గిది ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా 21 మందికి మన జగిత్యాలలోని పవన్ కంటి దవాఖానలో ఉచిత ఆపరేషన్లు చేయడం జరిగింది ఈరోజు నా పక్షాన జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన మీ అందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను ముఖ్యమంత్రి గారు మనకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మనం కూడా కొన్ని మంచి కార్యక్రమాలు వారి పుట్టినదిన నాడు చేయాలి వారికి బహుమానం లెక్క ఇవాళకి వారికి ఇవ్వాలి అనే ఆలోచనతోటి వారికి ఏదో పెద్ద పెద్ద బహుమానాలు ఇచ్చినంత పెద్దోళ్ళం కాదు కానీ మన చేతుల్లోని ఈ కొద్దిగా ఈ కళ్ళ ఆపరేషన్లు ఇట్లాంటివి చేసేవి సో సార్ కూడా ముసలి వాళ్ళకి కంటి చూపు ఇవ్వాలనేది బాగా ఇంట్రెస్ట్